పై స్థాయి వరకు రాష్ట్రంలోని ప్రతి అధికారి సీరియస్ గా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కోవిడ్ లెక్కలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా తప్పులు చేయలేదని, కేసులు తక్కువ చేసి చూపలేదని పేర్కొన్నారు. దేశంలోనే రోజుకు 50,000కు పైగా టెస్టులు చేస్తున్న రాష్ట్రం మనదేనని సీఎం వ్యాఖ్యానించారు. దాదాపు ప్రతి మిలియన్ కు 31,000కు పైగా టెస్టులు చేస్తున్నామని తెలిపారు. కరోనా నివారణ చర్యలు, జిల్లాలో పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తాజాగా 6,000కు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్తున్నారు. ఎక్కువ కేసులు వస్తున్నప్పుడు కాస్త భయపడతారు. కేసులు ఎక్కువగా వస్తున్నాయని భయపడి పరీక్షలు తగ్గించి, రిపోర్టులు తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ అలా జరగలేదు. 90% టెస్టులు కోవిడ్ క్లస్టర్లలోనే చేస్తున్నాం. కోవిడ్ సోకిన వారికి వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. విశ్లేషణాత్మక ధోరణితో ముందుకు పోవాలి. రాష్ట్రంలో 100,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదైతే అందులో సగం మందికి నయమైపోయింది. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఆధునిక కార్పొరేట్ ఆసుపత్రులు లేకపోయినా మరణాల రేటును 1% పరిమితం చేశామని సీఎం పేర్కొన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక అరగంట లోపు యూ నీడ్ టు గివ్ హిమ్ అ బెడ్. నో పేషెంట్ షుడ్ సే నేను ట్రై చేసినా కూడా నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడ కూడా రాకూడదు. వస్తే కలెక్టర్స్ అండ్ జేసీస్ హూ ఆర్ హ్యాండ్లింగ్ దిస్ ఎఫైర్ విల్ బీ డైరెక్ట్లీ హెల్డ్ అకౌంటబుల్. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐఎమ్ వెరీ కేటగారికలీ టెలింగ్. ఎందుకనంటే ఎవరైనా పేషెంట్ వచ్చి నాకు బెడ్ దొరకలేదు అన్న మాట దయచేసి వచ్చింది అని అంటే మన మానవత్వం మీదనే అదొక ప్రశ్న. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ హాస్పిటల్లో పనిచేసే ఎవ్రీ డాక్టర్ ఆ మానవత్వం చూపించాలి. నో హాస్పిటల్ షుడ్ ఎవర్ సే బెడ్ లేదు నేను ఇవ్వను అని. దిస్ ఇస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎ వెరీ సీరియస్ క్రైమ్. అది కలెక్టర్లు ఆ నెంబర్స్ 104 కానీ, ఆ 144-10 కానీ, మీరు చెప్పే డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ నెంబర్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి వస్తే బెడ్ లేదు అనే పరిస్థితి రాకూడదు. డైరెక్ట్గా నేరుగా హాస్పిటల్కి వెళితే బెడ్ లేదు అన్న మాట కోవిడ్ కేర్ హాస్పిటల్లో ఎక్కడ కూడా రాకూడదు.